యా హై గైస్ దిస్ ఇస్ బిఎస్డి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ పాలిసెట్ 2020 ఎగ్జామ్కి సంబంధించి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రికాషన్స్, కోవిడ్ 19కి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి అండ్ ఓఎంఆర్ షీట్లో ఏ విధంగా మనకైతే రెస్పాన్స్ షీట్ అనేది ఉంటుంది అండ్ దాంట్లో మనం ఏ విధంగా ఫిలప్ చేయాలి అండ్ ఆన్సర్స్ అనేటివి బబ్లింగ్ ఏ విధంగా చేయాలి అనేసి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో ఆల్రెడీ నేను ఓఎంఆర్ షీట్ మీద అయితే వీడియో అయితే చేశాను. సో ఎవరైతే ఆ వీడియోని చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోని అయితే చూడండి ప్రతి ఒక్క పాలిసెట్ స్టూడెంట్, ఓకేనా? సో థంబ్నైల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్లోకి వచ్చేసరికి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హాల్ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ అనేది మీరు స్టిల్ అడ్మిషన్ తీసుకునేంత వరకు, అంటే ఏదైతే మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకునేంత వరకు మీరైతే హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. చాలామంది ఏంటంటే దాన్ని అయితే పాడేస్తూ ఉంటారు. సో అవసరం లేదులే అనేసి. సో ఆ విధంగా అయితే చేయకండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్ళాలి. సో బాల్ పాయింట్ పెన్ ఓన్లీ బ్లాక్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2B కానీ HB కానీ పెన్సిల్ అయితే తీసుకెళ్ళాలి. అది కూడా మీకు అయితే మెన్షన్ చేస్తారు పెన్సిల్ పైన, ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. సో ఏ విధంగా మనం 2B HB కానీ తీసుకెళ్లాల్సింది ఉంటుంది. సో వేరేది ఏమైనా తీసుకెళ్తే అలవ్ అయితే చేయరు, ఎందుకంటే పర్టికులర్గా మనకైతే మెన్షన్ చేశారు కాబట్టి. అండ్ నెంబర్ 3 వచ్చేసి హాల్ టికెట్. సో ఇది అందరికీ తెలిసి విషయమే, ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అండ్ ఎరేజర్ అండ్ షార్ప్నర్, సో ఇవి కూడా మీరు క్యారీ చేయాల్సింది ఉంటుంది. ఇది టోటల్గా మనము తీసుకెళ్లాల్సిన వస్తువులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకు 11 AM నుండి 1 PM వరకు సెప్టెంబర్ 27th రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి 1 అవర్ ముందే మీరైతే వెళ్ళాల్సింది ఉంటుంది, ఎందుకంటే ఓఎంఆర్కి సంబంధించి కొన్ని వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అండ్ రిపోర్టింగ్ టైం ఉంటుంది కాబట్టి. సో మీరైతే 1 అవర్ బ్యాకే మీరైతే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీరు 1 మినిట్ లేట్ అయినా కూడా, 11కి 1 మినిట్ లేట్ అయినా కూడా మిమ్మల్ని అయితే అలో అయితే చేయరు. సో ఇదైతే మీరు పక్కాగా అయితే గుర్తుపెట్టుకోండి. సో టయానికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. 11కి కాబట్టి మీరు 10కే వెళ్ళండి. ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే 9:30 కల్లా అక్కడైతే ఉండడానికి అయితే ప్లాన్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ ఎవరికైతే డెఫ్ ఉంటుందో, ఐ మీన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. సో అవి ఎవరికైనా ఉంటే వాళ్ళైతే ఎగ్జామ్లోకి అయితే అలో అయితే చెయ్యరు అనేసి వాళ్ళైతే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రికాషన్స్లోకి వచ్చేస్తే గైస్, మనము ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏంటివి, కోవిడ్ 19 ప్రికాషన్స్ ఏంటివి అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఎగ్జామ్ రాసే స్టూడెంట్కి మాస్క్ ఉండాలి, శానిటైజర్ బాటిల్ ఉండాలి అండ్ చేతికి గ్లౌజెస్ అయితే కంపల్సరీగా అయితే మనమైతే మెయింటైన్ చేయాలి. అండ్ ఇంతకుముందు ఏంటంటే పర్సనల్గా వాళ్ళకైతే టెంట్స్ అయితే వేస్తూ ఉన్నారు ఎవరైతే పేరెంట్స్ వస్తారో వాళ్ళ కోసం అయితే. సో ఈసారి అయితే అలాంటివి అయితే ఏమీ జరగవు. సో ఒకవేళ మీ పేరెంట్స్ వస్తే ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అయితే అవ్వాలి, ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళ కోసం ఏమి అరేంజ్ అయితే చేయట్లేదు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి థర్మల్ స్కానింగ్, అదేవిధంగా టెంపరేచర్ అయితే చెక్ చేస్తారు. సో ఎవరికైనా హై టెంపరేచర్ వస్తే వాళ్ళకు సపరేట్గా ల్యాబ్స్లో అయితే కూర్చోబెట్టి ఎగ్జామ్ అయితే రాపేయడం జరుగుతుంది. అండ్ నౌ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి వచ్చేసరికి, సో చాలామందికి ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మీకు ఏమైనా కాఫ్ కానీ, ఫీవర్ కానీ, కోల్డ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరైతే అక్కడైతే మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. సో ఫలాని ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళైతే చేయాల్సింది చేస్తారు. అండ్ మీ డీటెయిల్స్ అనేది కూడా ఫుల్ఫిల్గా అయితే ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకు ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం చేయాలి ఎగ్జామ్ హాల్లో అనేసి. అండ్ ఖచ్చితంగా గాయస్, ఎవరైతే పాలిసెట్ స్టూడెంట్స్ వీడియో చూస్తున్నారో, సో వాళ్ళందరూ ఓఎంఆర్ షీట్ గురించి అయితే తెలుసుకోండి. ఎగ్జామ్లో మనం బబ్లింగ్ ఏ విధంగా చేయాలి, ఆన్సర్ షీట్ ఏ విధంగా చేయాలి అనేసి మీరైతే పర్టికులర్గా తెలుసుకోవాల్సింది అయితే ఉంది. సో వీడియో చేశాను, సో ఆ వీడియోని చూసండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది గైస్ ఫైనల్లీ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయమనేసి సో ఎంకరేజ్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ అవుట్. బై.